नमस्कार नेनु मी गोपालय्यंगार श्रीमती रामानुजाय नमः इंट्लो तंड्री कोडुकुलु उंडेवारु तल्ली लेदु तोबुट्टु एवरू लेरु उन्न ओक अक्ककु पेल्लि चेसेसि पंपिंचेसाडु तंड्री पेद्द कूतुरि पेल्लैन तर्वात कोडुकु पेद्दवाडु अव्वालि प्रयोजकुडु अव्वालनि अनुकुंटुंटे पिल्लवाडु పెద్దవాడైన కొద్దీ అనేక తప్పులు చేస్తున్నాడు. ఎన్ని తప్పులు అంటే బజార్లో పడి అప్పులు చేయటం, కొట్టడం, తన్నడం, కొట్లాటలు పెట్టుకొని ఇంటికి రావటం, వాళ్ళ ఇంటి మీదకి వచ్చి వాళ్ళ నాన్నగారికి కంప్లైంట్లు ఇవ్వటం, అనేక రకాలుగా స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తించటం, చెడు అలవాట్లు చేసుకోవటం, ఏ వేళాపాళ లేకుండా లేవటం, పడుకోవటం, ఒక క్రమశిక్షణ లేకుండా జీవిస్తున్నాడు. ప్రతిరోజు తండ్రికి ఈ కంప్లైంట్లు వచ్చి వచ్చి తల పగిలిపోయిన తండ్రికి ఓ రోజు అన్నాడు కొడుకుతో, నాయన ఎంతో ఆశతో ఎంతో ప్రేమతో వంశోద్ధారకుడివి కదా అని చెప్పి నిన్ను కాని పెద్దవాడిని చేస్తున్నాను, ఇంత కష్టపడుతున్నా, కానీ నువ్వు మాత్రం నన్ను నా కష్టాన్ని ఏమాత్రం గుర్తించడం లేదు. ఆ వయసులో నీకు ఆ ఆలోచన రావట్లేదు, కేవలం దొడుకుతనం తప్ప ఏమీ లేదు నీలో. ఈ రోజు నుంచి నువ్వు చేసే ప్రతి పనికి కూడా ఒక తప్పుగా గుర్తించి ఇంట్లో చెక్క తలుపు ఉంది, ఆ తలుపుకి ఒక్కొక్క మొల దింపుతూ ఉంటాను నేను అనేసి తండ్రి కొడుకు చెప్పి కొడుకు చేసే ప్రతి పనికి ఒక మొల తీసుకొని ఆ యొక్క తలుపులో పెట్టి కొట్టేవాడన్నమాట. అలా కొడుకు తను ఏమాత్రం పట్టించుకోకుండా తండ్రి బాధని ఆయన చెప్పే మాటల్ని తను చేయాల్సిన కర్మ పనులని చేస్తున్నాడు. కంప్లైంట్లు వస్తూనే ఉన్నాయి, ఈయన ఒక్కొక్క మొల దింపుతూ ఉన్నాడు. ఓ రోజు చూస్తే తలుపంతా మొలలతో నిండిపోయింది, ఇంకా కొత్త మొల కొట్టడానికి జాగా లేదు అందులో. అప్పుడు కొడుకు నాన్నను అడుగుతాడు, నాన్న ఈ ఏంటి ఇదంతా తలుపంతా నిండిపోయింది మొలలతో అంటే, ఇన్ని తప్పులు చేసావురా నువ్వు, ఇన్ని తప్పులు చేశావు అని చెప్తే ఆశ్చర్యపోయాట కొడుకు. ఏదో ఒక టైం రావాలి కదా మనిషి మారడానికి. వెంటనే ఆశ్చర్యంగా లెక్క పెడితే, అసలు ఏంటి నాన్న ఇన్ని తప్పులు చేశానా నేను అంటే, అవునరా, దొంగతనమో చెడు అలవాటో అదో ఇదో కొట్లాటో గిట్లాటో ఇవన్నీ చేసావు కాబట్టి ఇన్ని మొలలు తిప్పాను అంటే ఏడ్చాట. నాన్నగారు మరి నేను మంచివాడిని అవ్వాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అంటే ఏం చేయాలి, నేను మంచి పనులన్నీ చేస్తాను, అయితే ఈ మొలలన్నీ తీసేస్తావా అని అంటే, ఖచ్చితంగా తీస్తాను నాన్న, నువ్వు ఒక్కొక్క మంచి పని చేసి నాకు చెప్పు, నేను ఒక్కొక్క మొల తీసేస్తానన్నట్ట. ఆ రోజు నుంచి పిల్లవాడు చాలా మారిపోయి సంఘంలో అందరికీ సహాయం చేస్తూ ఒక్కసారిగా మంచివాడైపోయి అందరికీ ఉపకారాలు చేసేస్తున్నట్ట. అతని ఉపకారాలు చూసి జనాలు ఆశ్చర్యపోయి చెప్పుకునేవారట, ఏంటి పిల్లవాడు ఇంత గొప్పవాడైపోయాడు, ఇంత బాగా మంచి మంచి చేశాడు చెప్తుంటే ఒక్కొక్క మొల ఈయన తీసేస్తున్నట్ట. ఆఖరికి మొత్తం మొలలు తీసేసరికి కొడుకు సంతోషపడిపోయాట. నాన్న చూసారా ఇన్ని పనులు చేశాను, మంచి పనులు చేశాను, అన్నీ తీసేసావు కాబట్టి ఒక పని చేద్దాం నాన్న అన్నట్ట. ఏంటి నాన్న అంటే, ఇన్ని రంధ్రాలు ఉన్నాయి కదా ఈ తలుపుకి, ఈ తలుపు తీసేసి కొత్త తలుపు పెడదామన్నట్ట. అప్పుడు తండ్రి అన్నట్ట, ఆయన ఈ తలుపు తీయకూడదు, ఈ రంధ్రాలు మొయ్యకూడదు, ఇది ఎప్పటికీ ఇలాగే ఉండాలి, నువ్వు పెద్దవాడి అయ్యి పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ నీ పిల్లలకు కూడా ఈ రంధ్రాల గురించి చెప్పాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, సమాజంలో మనం చేసే మంచి పని కానీ చెడ్డ పని కానీ గుర్తు మాత్రం అలాగే ఉంటుంది, అది చెరిగిపోదు, వీడు ఒకప్పుడు చెడ్డవాడు అన్న పేరు మాత్రం ఎప్పటికీ ఉంటుంది, ఇప్పుడు మంచివాడయ్యాడని చెప్పేసి చెప్పుకుంటారు, అంతేగాని ఆ యొక్క గుర్తు అనేది జీవితంలో ఎప్పుడు ఉండిపోతుంది నాయన, అందుకే ఈ రంధ్రాలు ఎప్పుడు గుర్తుగా ఉండిపోతాయని చెప్పాట. అలాగే సమాజంలో మనం ఎన్నో మంచి పనులు చేసి రకరకాల గొప్పవాళ్ళం అయిపోదామని చాలామంది బయలుదేరుతుంటారు, అనేక అన్యాయాలు చేసి తప్పులు చేసి, కానీ పైవాడు మాత్రం ఖచ్చితంగా ఆ రంధ్రాలను అలాగే మెయింటైన్ చేస్తాడు. మన గతి అయిన తర్వాత తప్పకుండా ప్రతిదానికి మనం ప్రతి సమస్యకి సమాధానం చెప్పాల్సి పైన ఉండాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ కథ వల్ల మనము చెడు చెయ్యనుకూడదు, దానికి పరిహారము చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ విషయాలు తెలుసుకోవాలని తెలియజేస్తూ మీని సెలవు తీసుకుంటున్నాను, మీ గోపాల్ అయ్యంగార్.